వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ కొన్ని కీలకమైన సర్వేల్లో కానీ వైసీపీకి 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలిసింది. 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలు. ఒకవైపు జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఓటింగ్ పర్సంటేజ్, వీటన్నిటిని దృష్ట్యా మీరు ఎలా చేయగలరు అని గత కొద్ది కాలంగా పార్టీ శ్రేణులతోటి పార్టీకి మద్దతుగా నిలిచిన మేధావులు, ఎన్నికల నిపుణులు వీరందరితో చర్చించిన మీదట అక్టోబర్లో ప్రారంభించాల్సిన యాత్రని ఇంకొంత సమయం తీసుకోవాల్సింది అని చెప్పి సూచించారు. అంటే దీనికి రీజన్ కూడా చెప్తాను. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవగాహన ఉన్న సమస్యలతో పాటు మేము చేపట్టిన జనవాణి కార్యక్రమం ద్వారా మరిన్ని కీలకమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. వాటి మీద కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. అలాగే చాలా కీలకమైన దీంట్లో ఈ 45 నుంచి 67 స్థానాలకి పరిమితం కాబోతున్న వైసీపీకి ఒకవైపు ఉంటే, అలాగే జనసేన బలాబలాలు ఏంటి, జనసేన పార్టీ ఏ అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉంది, ఏ నియోజకవర్గాల్లో బలాన్ని పెంపొందించుకోవాలి అన్న అంశాలపై ముందుగా దృష్టి సారిస్తాం. పూర్వం అంటే 2019 ఎలక్షన్ల వరకు మనకు ఆంధ్ర ఆక్టోపస్, రాజకీయ ఆక్టోపస్ అని ఒక ఆయన పాపం చెప్తా ఉండేవాడు, ఆయన కూడా మురిసిపోతా ఉండేవాడు ఆ మాట అన్నప్పుడల్లా. ఇప్పుడు అక్టోబర్ 19 నుంచి లేదు పొలిటికల్ అక్టోబర్, ఇప్పుడు పొలిటికల్ ప్యారెట్ వచ్చింది ఈ రాజకీయ చిలక. ఈ చిలక పలుకులు పలుకుతా ఆయన మాట్లాడతాడు, చిలక జోసిని చెప్తాం బాగా అలవాటైంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 67 సీట్లు వస్తాయని చెప్పని ఆయన సూక్తి ముక్తావళి. 45 నుంచి 67 సీట్లు వస్తాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024లో. మరి ఆ చిలక జోస్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తా రాదా, 175 చేస్తుందా, 50కి చేస్తుందా, 35కి చేస్తుందా, లేదా చంద్రబాబు ఎన్ని చెబితే ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటుందా? ఆ చిలక జోస్యంలో అయ్యేం రావా, రావాలి కదా. చంద్రబాబు 175 పోటీ చేసి పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్ని గెలిచిద్ది? లేదు, చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇస్తాడు, వీళ్ళు ఎన్ని పోటీ చేస్తారు, అందులో నిజంగా నికార్సైన జెండా మోసిన జనసేన వాళ్ళు ఉంటారా, చంద్రబాబు అటు నుంచి ఇటు దూకిచ్చి మనుషులను అప్పు చెప్తాడా, తెలుగుదేశం వాళ్ళనే జనసేన కాని అభ్యర్థులుగా పోటీ పెట్టిస్తాడా, దాంట్లో ఎంతమంది గెలుస్తారు, ఈ లెక్క రాదా ఆ జోస్యంలో? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లే వస్తాయా మన తెలుగు జోస్యంలో? నేను ఇప్పటికే ఆయన్ని ప్రశ్నిస్తున్నాం, తమరు వచ్చే ఎన్నికల్లో 175 మీ చిలక మీ కాదు, మీ చిలకని అడగండి ఒకసారి. మీరే చిలక పలుకులు పలుకుతున్నారు కాబట్టి మీ చిలక జోస్యాన్ని ఒకసారి మళ్ళీ బయట ఆ చిలక బోన్లోంచి బయట తీసి అడగండి. జనసేన పార్టీ 175 సీట్లకు పోటీ చేస్తా, పోటీ చేయదా? లేదు, చంద్రబాబు దయాభిక్ష మీద ఎన్ని సీట్లు ఇస్తే అన్నిటికే పోటీ చేస్తారా? దసరాకు వస్తాం, మీ సంగతి వస్తాం అన్నావు కదా, అక్టోబర్ 5 దసరా, ఎక్కడ మనం? నేను ఎవరేదో చెప్పా, ఏం దసరా ఒక ఆయన ఏమండి దసరా గురించి మీ సంగతి చూస్తా అంటే వస్తాడంట ఆయన, ఏం పులియాసం వేసుకొస్తాడా అని అడిగాను. ఇది పులియాసం కూడా లేదు, కనీసం పులియాసం వేసుకొచ్చినా బాగుండేది, పులియాసం కూడా లేదు, రాడాడు తూచి అంట. పొద్దునేమో లోకేష్ నాయుడు తూచి, మధ్యాహ్నం ఏమో పవన్ నాయుడు తూచి, ఇద్దరు యాత్రలు క్యాన్సిల్. మరి చంద్రబాబు పర్మిషన్ ఇవ్వాలి కదా ఇద్దరికి, అక్కడ పొద్దున క్యాన్సిల్, ఇక్కడ మధ్యాహ్నం క్యాన్సిల్, ఎందుకు క్యాన్సిల్? షూటింగ్లు ఉన్నాయా? తీసుకు ఇచ్చేవాడికి ఏమన్నా ఆయాసం ఉంటుందేమో కానీ ప్రొడ్యూసర్లకి, మనకు ఆయాసం లేకుండా అడ్వాన్సులు తెగ తీసుకుంటున్నాం కదా. నాకు తెలిసి మనం తీసుకున్న అడ్వాన్సులు సినిమాలు పూర్తి అవ్వాలంటే 2050 సంవత్సరం వరకు డబ్బులు తీసేసుకున్నాం మనం. ఆ షూటింగ్ అవ్వా, ఈ షూటింగ్లా, ఆ షూటింగ్లా, దసరానా, ఏంటిది? పాపం ఏం రత్నం గారు 2008లోనో డబ్బులు ఇచ్చాయంట, ఇప్పుడు ఆ షూటింగ్ సగమైన సగమైనట్టుంది, మిగతా సగం డిసెంబర్ దాకా కాల్ షీట్లు ఉన్నాయి. అది అయ్యాక ఆ మధ్య సినిమా ఫంక్షన్లో
ఒక ఆయన మనం మీటింగ్ చెబుతుంటే పేరు నాని జగన్మోహన్ రెడ్డి గారిని తిడతంటే ఎగిరెగిరి పడ్డాడు ఒక డైరెక్టర్. పాపం ఇంకో సినిమా లేదు మూడేళ్ల నుంచి మన కోసం ఎదురు చూస్తున్నాడు. పాపం అతనన్న ఏదో పతనం అయిపోతున్నారు. పాపం వాళ్ళకి వేరే సినిమా పిచ్చి తప్పితే ఏమండి పాపం డైరెక్టర్లకి, నువ్వేదో కాల్షీట్ ఇస్తావని ఎగిరెగిరి చప్పట్లు కొట్టాడు. పాప ఆ చప్పట్లు కొట్టిన దానికన్నా కనీసం కనీసం కొబ్బరికాయ కొడతాల సినిమాకి. ఆయన పాప 60ని ఇంకో మా మేనల్ని ఒక ఆయన మళ్ళీ ముంచేస్తున్నావు. పాపం మొన్న సినిమాకి వెళ్ళి సినిమా ఫంక్షన్కి పిలిస్తే ఆడియో ఫంక్షన్కి వెళ్ళి నీ నోటుకొచ్చింది మాట్లాడి పాప ఆ కుర్రోడిని దెబ్బ కొట్టి మళ్ళీ ఆ కుర్రోడితో సినిమా అంటున్నావు, జాయింట్ సినిమా అంటున్నావు, తమిళ డైరెక్టర్ అంటున్నారు, తమిళ 60 సినిమాని తెలుగులోకి అంటున్నారు, దానికి డబ్బులు ఇచ్చేసుకున్న రక్కం, ఇంకో సినిమా అంటున్నారు. ఇంతమంది దగ్గర 10 మంది దగ్గర ఇప్పటికి డబ్బులు తీసేసుకుని ఇవన్నీ ఎప్పుడు షూటింగ్లు అవుతాయి? పాపం ఈ జెండా మోసే కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎవరికి న్యాయం చేస్తారు ఈ షూటింగ్లో? ఇది డబ్బులు ఇచ్చిన నిర్మాతలనా? ఎవరు ఎవరినో ఒకటి ముంచాలి కదా. అయితే జెండా మోసే కార్యకర్తలనన్నా ముంచాలి, లేదా డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్లను డైరెక్టర్లని ముంచాలి. ఈ ముంచే కార్యక్రమం ఎవరినో ఒకటి ముంచే కార్యక్రమం తేల్చదు కంగారే ఉంది. మనకు అర్థమవుతుంది ఈ డిసెంబర్లో ఈ దసరా నుంచి సమీక్షలు, సమీక్షలు అంటే ఏం లేదు షూటింగ్లు,